విశాఖ వాజ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోసపూరిత పాలన, అమలుకాను హామీల నేర్పరి జగన్. ఓపీఎస్ రద్దు చేయలేక జీపీఎస్ కు తెరలేపారంటూ విమర్శించిన టీడీపీ నాయకులు లోకేష్. రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసింది కాక విజయోత్సవ సభల పేరుతో మోసానికి పాల్పడుతున్న బీజేపీ. అమిత్ షా గోబ్యాక్ అంటూ నిరసన చేపట్టిన వామపక్ష నేతలు. తొమ్మిదేళ్లలో దేశం ఆర్థిక పురోగతిని సాధించిందన్న కేంద్ర మంత్రి, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందన్న అమిత్ షా. ఇక వివరాలకు వెళ్తే, ప్రధానిగా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంపూర్ణ మద్దతునిచ్చారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నేడు రైల్వే గ్రౌండ్స్ లోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరై ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు 78,000 కరోడ్ రూపాయ మిల్తా థా 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కేవలం 78,000 కోట్లని టాక్సెస్ రూపంలో, డివల్యూషన్ రూపంలో, అలాగే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వటం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మోదీ సర్కార్ బన్నే కే బాద్ 78,000 కరోడ్ సే బడాకర్ 2,30,000 కరోడ్ రూపాయ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే భేజా హై. మోదీ గారి ప్రభుత్వం వచ్చాక 2,70,000 కోట్లని 2014-19 ఐదు సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే 78,000 నుంచి పెరిగి 2,30,000 కోట్లకు పెరిగింది. మే ఆప్కో పూచ్నా చాతా హూ 2,30,000 కరోడ్ సిర్ఫ్ 5 సాల్ మే 10 సాల్ మే ఇస్కీ హిసాబ్ సే 5,00,000 करोड़ रुपया मोदी जी ने भेजा है. आंध्र प्रदेश में विकास हुआ है भैया? जरा जोर से बोलिए, हुआ है क्या? इन पैसा कहां गया? कहां गया? जगन बाबू की कैडर के भ्रष्टाचार के बलि चढ़ गया है. 2009 నుంచి 14 ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,30,000 ఇచ్చారు. అంటే 9 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో సుమారుగా 10,00,000 కోట్లు ఇస్తే ఆ అభివృద్ధి మీకు కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరుగుతోంది. ఏదో 9 వర్ష మే ఆంధ్రప్రదేశ్ కే అందర్ పెహలే 4,000 కిలోమీటర్ నేషనల్ హైవే థా, వో 9,000 కిలోమీటర్ తక్ పహుంచానే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే కియా హై. మా ప్రభుత్వం వచ్చి 2014లో 4,000 మాత్రమే, 4,000 సుమారు ఉన్నటువంటి జాతీయ రహదారులు, ఇప్పుడు సుమారు 9,000 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు ఏర్పాటు చేయటం జరిగింది. ఓరే హైవే బనానే మే కరీబ్ కరీబ్ 3,00,000 కరోడ్ రూపాయ ఖర్చ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఈ జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దాదాపుగా 3,00,000 కోట్లని వ్యయం చేయటం జరిగింది. సాగర్ మాలా యోజన మే ఆంధ్రప్రదేశ్ కో ఏ 3,00,000 కరోడ్ కే అలావే 85,000 కరోడ్ రూపాయ అలగ్ సే దియా గయా హై. ఈ సాగర్ మాలా పథకం కింద ఏదైతే జాతీయ రహదారులపై పెట్టినటువంటి 3,00,000 కోట్ల కంటే అదనంగా 85,000 కోట్లని ఖర్చు చేయటం జరిగింది. దో వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ సే విశాఖపట్నం ఆర్ సికింద్రాబాద్ సే తిరుపతి ఆంధ్రప్రదేశ్ కో దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2 వందే భారత్ రైళ్లని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. 450 కరోడ్ రూపాయ ఖర్చ్ కర్కర్ అప్నా వైజాగ్ రైల్వే స్టేషన్ భవ్య బనానే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే శురూ కియా హై. వైజాగ్ రైల్వే స్టేషన్
450 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని భవ్య రైల్వే స్టేషన్ గా నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతోంది మోడీ గారి ప్రభుత్వం ద్వారా కడప ఎయిర్పోర్ట్ కు రివైవ్ కర్నే కా కామ్ నరేంద్ర మోడీ సర్కార్ నే కియా హై కడప ఎయిర్పోర్ట్ ని పునఃస్థాపితం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్నూల్ ఎయిర్పోర్ట్ కా ఆపరేషన్ శురూ హో చుకా హై కర్నూల్ లో కూడా ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ ని ప్రారంభించడం జరిగింది ఈ సమయంలోనే यहां पर वायुसेना का एयरपोर्ट था नए भोगापुरम एयरपोर्ट को नरेंद्र मोदी सरकार ने मंजूर कर दिया है इकड़ा नेवल एयरपोर्ट उन्दी कानी कोत्ता एयरपोर्ट ने भोगापुरम एयरपोर्ट निर्माण कोसम केंद्र प्रभुत्वं कावाल्सिनटुवंटि अन्नी मंजूरीलु इवटं जरिगिंदि अन्नी अप्रूवल्स इवटं जरिगिंदि काकीनाडा विशाखापट्टनम तिरुपति अमरावती उसको स्मार्ट सिटी के रूप में विकसित किया जा रहा है विशाखापट्टनम काकीनाडा तिरुपति अमरावती नगरालने स्मार्ट सिटी नगराल का केंद्र प्रभुत्व निधुलतो अभिवृद्धि चेस्तुंदि विशाखापट्टनम और अनंतपुर में दो मल्टीपर्पज लॉजिस्टिक पार्क बनाए जा रहे हैं విశాఖపట్నంలో అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రెండు మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్క్స్ బనాయే జా రహా హై చేయటం జరుగుతోంది ఢేర్ సారీ కేంద్ర సర్కార్ కే సంస్థానో కో ఆంధ్రప్రదేశ్ మే లగాయా గయా హై అనేక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడం జరిగింది తిరుపతి మే ఐఐటి विशाखापट्टनम में आया एम मंगलगिरी में एम्स टडे पल्ली गुदम में एनआईटी ट्रिपल आईटी श्री सिटी आईआईएसईआर तिरुपति सेंट्रल यूनिवर्सिटी अनंतपुर ट्राइबल यूनिवर्सिटी विजयनगरम इंस्टीट्यूट ऑफ फॉरेन ट्रेड काकीनाडा और तीन नए मेडिकल कॉलेज नरेंद्र मोदी सरकार ने दिए ఈ విద్యా సంస్థల్లో ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఎయిమ్స్ మంగళగిరి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ తిరుపతి అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం అలాగే మూడు మెడికల్ కాలేజెస్ ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేయడం జరిగింది కాకినాడమే एक ड्रग पार्क देने का काम भी नरेंद्र मोदी सरकार ने किया है केंद्र प्रभुत्वं द्वारा काकीनाडलो बल्क ड्रग पार्क निर्माणाने कूडा मंजूरी चेयटम जरिगिंदि मुझे एक बात बताइए भाइयों बहनों ये कश्मीर हमारा है या नहीं है जरा जोर से बोलिए कश्मीर हमारा है या नहीं है धारा 370 हटनी चाहिए थी या नहीं हटनी चाहिए थी ये राहुल बाबा कहते हैं धारा 370 मत हटाओ वरना कश्मीर में खून की नदियां बह जाएगी दारू राहुल बाबा मोदी जी ने धारा 370 हटा भी दी खून की नदियां छोड़ो किसी की कंकर चलाने की हिम्मत नहीं हुई है कंकर चलाने की मोदी जी ने देश को आगे बढ़ाने का काम किया है मोदी जी ने नया पार्लियामेंट का भवन बनाने का काम किया है और नए पार्लियामेंट के भवन में हमारा सभ्यता का प्रतीक सेंगोल को प्रस्थापित करकर हमारे इतिहास और सभ्यता को जीवन करने का काम किया है मोदी जी 2024 में निश्चित रूप से 300 सीटों के साथ जीतने वाले हैं కశ్మీర్ మనదా కాదా అని అడిగారు మీరందరూ అవునని సమాధానం చెప్పారు ఆర్టికల్ 370ని 370 తీయాలా వద్దా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సాహసం చేసి ఆర్టికల్ 370ని తీసేశారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీస్తే అక్కడ రక్తం ఏరులై పారుతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేయటం జరిగింది ఈ వ్యాఖ్యలు తప్పని రుజువయ్యాయి అక్కడ రక్తం కాదు కదా అక్కడ ఎటువంటి అరాచకత్వం కూడా చేయడానికి ఎవరు మద్యపాన నిషేధం పేరుతో మహిళా ఓట్లతో గద్దెక్కిన జగన్ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం మాని మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారని టీడీపీ నాయకులు లోకేష్ విమర్శించారు. బద్వేల్లోని యువగళం పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ నేటికి ఒక్క జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేయలేదని ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ జీపీఎస్ అంటూ మరో కొత్త కథను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చామని డప్పు కొట్టుకోవడమే తప్ప పూర్తి స్థాయిలో హామీల అమలు జరగలేదని కార్మిక కర్షక వర్గాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని 2024లో అధికారంలోకి రాగానే ఈ రెండు వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే నాకు నవ్వేస్తుంది. వాళ్ళందరూ ఒకటేస్తున్న నా దారి రహదారి భయం మా బయరేటలో లేదు. బ్లూ సైకిల్ చెప్తున్నా మా జోలికి వస్తే బాధుడే బాధుడు. మళ్ళీ చెప్తున్నా సాగనిస్తే పాదయాత్ర ఎదుర్కొంటే దండయాత్ర. మోసానికి మానవ రూపం వేస్తే దాని పేరు జగన్. అందుకే ముద్దుగా మోసగాడు జగన్ అని నేను పేరు పెట్టిన. ఈ మధ్యన మూడు సంఘటనలు ఉన్నాయి, అది మీకు చెప్తే ఎంత మోసగాడో మీకు అర్థమవుతుంది. మొదటి సంఘటన, ఎన్నికల ముందల ఇలాంటి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి హామీ ఇచ్చినాడు. అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు. 200 వారాలైంది, సిపిఎస్ రద్దు గురించి ఊసే లేదు. ఇప్పుడు ఏకంగా ఆ ఉద్యమకారుల్ని పిలిపించుకుని వాళ్ళని మభ్యపెట్టి 300,000 మంది ఉద్యోగస్తుల్ని మోసం చేసి ఏకంగా జీపీఎఫ్ అని ఒక పనికిమాల స్కీమ్ ఈ జగన్ తీసుకొచ్చారు. మాట తప్ప మరిమ తిప్పమని చెప్పుకునే జగన్ సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తాడో ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. లేని సమస్యలపై ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్, ఆల్ఫ్రీ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఉత్తుతి పాదయాత్రల పేరిట ప్రజలను ఏమారుస్తున్నారంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విమర్శించారు. విశాఖలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రజని పాదయాత్ర పేరుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఆల్ఫ్రీ బాబు ఎన్ని హామీలైనా ఇస్తారని గతంలో కూడా 600కు పైగా హామీలిచ్చి చేతులు ఎత్తేసిన ఘనత బాబుకే దక్కిందన్నారు. అలాగే ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్, టీడీపీ నాయకులు లోకేష్ బాబు పాదయాత్రల పేరిట ప్రజలకు దగ్గరవడానికి పబ్లిసిటీ స్టంట్ లో చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా ప్రజా మద్దతు వైసీపీకి ఉందని, సంక్షేమ పాలన రుచి చూసిన ప్రజలు జగన్ సర్కార్ ను మళ్లీ గెలిపించుకుంటారని ధీమాను వ్యక్తం చేశారు. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తారంటే, ఎవరైనా కూడా పాదయాత్ర ఎందుకు చేస్తారంటే, ఏదైతే ఒక అధికార పార్టీ, ఎవరైతే అధికార పార్టీ ఒక సర్టెన్ నీడ్స్ నిజంగా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి వాటికి సంబంధించి చేస్తారు. మరి వీళ్ళు లోకేష్ గారు కావచ్చు, మరి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా జనాన్ని, ప్రజల్ని, ప్రజల యొక్క సమస్యలని, ప్రజల యొక్క బేసిక్ నీడ్స్ ని ఏ మాత్రం కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే టీడీపీ వాళ్ళు కానీ ఏ రోజు కూడా చేయలేదు. మరి ఈరోజు అధికారం కోల్పోయాక వాళ్ళు ఏదో పరితపిస్తున్నట్టు, ప్రజల సమస్యల మీద ఎంతో బాధ వచ్చేసినట్టు, వాళ్ళు ఏదో ఒక కలరింగ్, అంటే ఒక ఫేక్ కలరింగ్,
ఫేక్ కలరింగ్ ప్రజల్లో ఇవ్వడానికి ప్రజలకి ఏదో ఒక నమ్మించేటువంటి ఒక ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నాను, డే 1 నుంచి కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా మనం తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో 95% ఆఫ్ ద హామీలు ఫర్ ది ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా దేశ చరిత్రలోను 95% హామీలను ఒకే సంవత్సరంలో ఇచ్చినటువంటి సంక్షేమం ద్వారా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ రీసెంట్ గా మనం తీసుకొస్తున్నటువంటి ఈ జీపీఎస్ ద్వారా 99% ఆఫ్ ద హామీలను మనం పూర్తి చేసుకొని ఇంకా ఎలక్షన్ కి ఇంకొక 1 ఇయర్ టైం ఉంది, అప్పటికే మనం పూర్తిగా కూడా ఇప్పటికే 99% ప్రజల్లో అమలు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు దేశ చరిత్రలో మన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చరిత్రలో మిగిలిపోనున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము పరిపాలన చేస్తుంటే ఇక వాళ్ళు మొన్న చూశారు ఒక కాపీ మేనిఫెస్టో ఆల్ ఫ్రీ అని చెప్తూ బాబు గారు రెగ్యులర్ గా చెప్పినట్టు ఆల్ ఫ్రీ బాబు అని మనము ఒక ఆయనకు నానుడు ఉంది, అందుకే నేను చెప్తాను ఆల్ ఫ్రీ బాబు గారు మళ్ళా వచ్చి ఒక మేనిఫెస్టోని ఇస్తా ఉన్నారు. ఈ కాపీ కొట్టినటువంటి మేనిఫెస్టోలని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెత్తబుట్టలు వేసినటువంటి మేనిఫెస్టోల్ని ఏమాత్రం కూడా క్రెడిబిలిటీ ప్రజల్లో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం వచ్చి మాటలు చెప్పినా కూడా మేము ఇచ్చేవి కొన్ని తీసుకొని అవి మళ్ళా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, మేము ఇస్తేనేమో సంక్షేమాన్ని సంక్షోభం అని మాట్లాడతాడు, మరి ఈ రోజు మరి అలాంటివి మళ్ళీ తెచ్చి కొంచెం అటు ఇటుగా మార్చి అవి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవేవి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు, ప్రజలు చూశారు, ప్రజలు మోసపోయారు. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాటలతో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఫేక్ మేనిఫెస్టోలతో ఎవరు కూడా మోసం పోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి బలంగా ఒక నమ్మకంతో బలంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు. ఖచ్చితంగా ఈ నమ్మకాన్ని చేసినటువంటి మంచిని భావితరాల్లో కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ మైండ్ ఎప్పుడో కూడా వాళ్ళు అందరూ కూడా విశాఖలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల ఎండ నమోదు కాగా అదే రీతిలో కరెంటు కష్టాలు కూడా ప్రజలను వెంటాడుతున్నాయి. స్మార్ట్ సిటీగా పేరుగాంచిన విశాఖలో హెల్త్ సిటీ ఆర్లోవలో కరెంటు కష్టాలు పడలేని బాధితులు ఏకంగా కరెంటు ఆఫీస్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. గంటల తరబడి కరెంటు కోతలకు లో ఓల్టేజ్లతో ముసలి మూతక చిన్న పెద్ద ఇబ్బందులకు గురవుతున్నారని, ఫోన్ చేసినా పట్టించుకునే నాదుడే లేరని మండిపడుతున్నారు. శనివారం అత్యధిక స్థాయిలో నమోదైన ఎండతో పాటు తూర్పు నియోజకవర్గంలోని ఆర్లోవ రవీందర్నగర్ డైరీ ఫామ్ పరిసర ప్రాంతాలలో లో ఓల్టేజ్ సమస్య ప్రజలను వేధించింది. పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రి 9 గంటల నుండి ఫోన్లు చేసినా అర్ధరాత్రి 1 గంట వరకు సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో వారు విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలను అడ్డు విరుస్తూ కూడా పూర్తి స్థాయిలో సేవలను అందించకపోవడం విద్యుత్ శాఖ అధికారుల వైఫల్యం అంటూ మండిపడ్డారు. రవీంద్రనగర్ 2 అన్నమాట, టైనిటీ స్కూల్ దగ్గర. ఓకే, మేము 9:25 కంప్లైంట్ చేసామండి, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. చూసి 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 ఇప్పుడు వచ్చాము. వస్తేనేమో వీళ్ళు అంటున్నారు, మేము చెప్పాము, ఆల్రెడీ పంపించాము, కంప్లైంట్ కూడా అయిపోయింది అని రౌండ్ చేసుకున్నాం అంటున్నారు. ఇంతవరకు ఎవరు రాలే, పోల్ దగ్గరే మేము కూర్చొని ఉన్నాం, మా ఇంటి ముందే పోలు, ఎవరు రాలేదు ఇంతవరకు. ఇంతవరకు ఇప్పుడు ఇంత అర్ధరాత్రి కూడా మేము ఎందుకు వస్తామండి? మాకు ఇప్పుడు వారం నుంచి ఇదే ప్రాబ్లం అండి. నిన్న కూడా 3:00 ఉదయం పోయింది, 8:30-9 దాకా రాలేదు. అడిగితే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, రిపేర్ చేస్తారు, అయితే అవుతుంది లేకపోతే లేదన్నారు. ఉదయం పవర్ రావడం పోవడం, పవర్ రావడం పోవడం, పవర్ రావడం పోవడం, ఇదే ప్రాబ్లం వస్తుంది. మరి ఏం చేయమంటారు చెప్పండి? అంటే ఇప్పుడు ఈ వారం నుంచి లేదండి, బోల్డ్ సార్లు కంప్లైంట్ ఇచ్చారు. లో వోల్టేజ్, లో వోల్టేజ్ టీవీలు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు అవన్నీ కూడా ఎగిరిపోయి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మీ ఏరియా అక్కడ? మా ఏరియా రవీంద్రనగర్ 2 అండి. రవీంద్రనగర్ 2. ఓకే, టైనీ టుడే స్కూల్ దగ్గర అన్నమాట. సో ఆరులో నుంచి రవీంద్రనగర్ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇదే ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చాయి కదా ప్రెసెంట్ బోల్డ్ సార్లు. మరి కరెంట్ ఆఫీస్ 9:25-9:30 నేను కంప్లైంట్ చేశానండి, అప్పుడు నుంచి వస్తే అప్పుడు నుంచి వచ్చాం వచ్చాం అంటున్నారు, కానీ ఎవరు రావట్లేదు. చూసి 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 చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా ఇక్కడికి వస్తే ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు, మా వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే అక్కడ ఉన్నారండి పోల్ దగ్గర అంటున్నారు. ఆల్రెడీ పోల్ దగ్గర మా వాళ్ళు కూర్చోన్నారు చైర్ వేసుకొని, ఎవరు రాలేదు, మరి పోల్ దగ్గర ఉన్నారని చెప్తున్నారు. ఏం చెప్తామండి? కరెంట్ అయితే రాలేదు, కరెంట్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఎంత 1 గంట అవుతుంది, 4 అవర్స్ అయింది ఆల్రెడీ. ఎలా చెప్పండి? ఓకే,
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసింది కాక విజయోత్సవ సభల పేరుతో మరోమారు మోసానికి పాల్పడడానికి చూస్తున్న బీజేపీకి విశాఖ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వామపక్ష పార్టీల నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. బీజేపీ 9 ఏళ్ల విద్రోహ పాలనపై సిపిఎం సిపిఐ నేతలు మండిపడ్డారు. నేడు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ గురుజాడ విగ్రహం వరకు నల్ల జెండాలతో నల్ల దుస్తులతో నిరసన ర్యాలీని చేపట్టారు. గురుజాడ విగ్రహం వద్ద మానవ హారాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజుల అధ్యక్షతన సభను కూడా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందని చలక విజయోత్సవాల పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్ర గడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ దిగ్గజం త్యాగాల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతామని అమిత్ షా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏర్పాటు చేశారని చెప్పని వామపక్షాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి అన్ని విధాలా ద్రోహం చేసి రాష్ట్రానికి ఇస్తా ఉన్న ప్రత్యేక తర్వాత హోదా లేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్ర ప్రాజెక్ట్ అయినా కూడా దానికి ఇవ్వాల్సినటువంటి నిధులను ఇవ్వకుండా విశాఖ ఉక్కుని 100% ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పని ప్రకటన చేసి ఆ వైపు అడుగులు వేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు, అదేవిధంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి సంబంధించి ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చి ప్రకటన చేశారు. అటువంటిది ఏ రోజు నుంచి రైల్వే జోన్ అమల్లోకి వస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని అమిత్ షాకి మీరు స్వాగతం పలుకుతున్నారో, సాయంత్రం బహిరంగ సభకి సంబంధించి జన సమీకరణ చేస్తున్నారు, అసలు మీకు నైతిక హక్కు లేదు. ఈ క్రమంలో ఇన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి అమిత్ షా పర్యటన నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా అమిత్ షాని బీజేపీని ఎక్కడికక్కడ నిలవేసేదానికి మనం సిద్ధమైనప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మనందరమే దోహదపడిన వాళ్ళం అవుతామని చెప్పని. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ యాజమాన్యం అనాథులైన ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ బాలలకు ఎగ్జిబిషన్ ను వీక్షించే సదవకాశాన్ని కలిగించి పెద్ద మనసును చాటుకున్నారు. అక్షర ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 60 మంది బాలలు బీచ్ రోడ్ లో ఉన్న అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ ను వీక్షించారు. సొసైటీ ప్రతినిధులు ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వారిని కలిసి అనాథ పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా ఎగ్జిబిషన్ యాజమాన్యం స్పందించి ఉచితంగా ఎగ్జిబిషన్ ను వీక్షించేందుకు బాలలకు అనుమతినిచ్చింది. చిన్నారులు ఎగ్జిబిషన్ ను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధి మాట్లాడుతూ ప్రియా బాంధవి తమ హోమ్ లో 60 మంది పిల్లలకు వసతి కల్పించడంతో పాటు విద్యను కూడా అందిస్తున్నామని తెలిపారు. అనాథ పిల్లల కోసం ఎగ్జిబిషన్ ను సంప్రదించగా వారు ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈరోజు మేము హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ అండర్ టన్నెల్ ఎగ్జిబిషన్ బీచ్ రోడ్ లో కొనసాగుతుంది. జనవరి నుంచి దిగ్విజయంగా ఈరోజు ఆరాధన హోమ్ వాళ్ళ ఈరోజు ఈ ఎగ్జిబిషన్కి సందర్శించడం జరిగింది. సుమారు 60 మంది పిల్లలు, అనాథ పిల్లలు మేము ఉచితంగా ప్రవేశంతో పాటు 3 రైడ్స్ కూడా ఉచితంగా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి పిల్లలు అంటూ ఉంటారు, తల్లిదండ్రులు అంటూ ఉంటారు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఒక ప్లాట్ఫారం ఇస్తారు. వాళ్ళకి ఉచితంగా మేము మా వంతు మేము ఉన్నాం వాళ్ళకి అనేసి, ఆ పిల్లలకి మేము తోడుగా ఉన్నాం అని చెప్పేసి ఇలాంటి ఆఫర్లు పెట్టడం జరిగింది. వీళ్ళతో ఇలాగే ఇలా ఇలా కాదు, ఇలాగే ఇంకెవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు, హ్యాండిక్యాప్స్, డమ్ అండ్ డఫ్, అనాథ పిల్లలు ఎవరు తీసుకొచ్చినా మేము అదే ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా ప్రవేశించి రైడ్స్ ఎక్కించడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ఫేర్ అండర్ టన్నెల్ వాటర్ ఎగ్జిబిషన్ బీచ్ రోడ్లో సబ్మెరీన్ ఆపోజిట్ ఉంది. ఇది 15 జూలై వరకు పొడిగించడం జరిగింది. సమ్మర్ స్పెషల్ కోసం స్వదేశీ చేపలతో పాటు విదేశీ చేపలు కూడా తీసుకురావడం జరిగింది. సమ్మర్ క్యాంపు చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండడం, కొంచెం డిలే, లేట్ ఎంట్రీ పబ్లిక్ ఎంట్రీ అవుతుంది కాబట్టి శ్రోతలు గమనించవలసిన లేటెస్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే బీజేపీకి పతనం తప్పదని ఉక్కు కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా చేపట్టిన నిరసన ధర్నా 840వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో విశాఖకు కేంద్ర హోంమినిస్టర్ అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ
నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎందరో ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారమని, అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని వారు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన టెంట్ 801వ రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మన విశాఖపట్నం పర్యటనకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. ఈరోజు జరిగే బహిరంగ సభలో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదని చెప్పేసి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పేసి మేము అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు, కానీ ఇచ్చిన హామీలు అనేటివి కూడా పక్కన పెట్టి ఈరోజు ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఆంధ్రాకి చాలా ద్రోహం అనేది చేశారు. రైల్వే జోన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవ్వలేదు, అలాగే పోలవరం ప్రాజెక్టుకి కడతామని చెప్పేసి అన్నారు ఇవ్వలేదు. సరిగదా, ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. అది కాదు సరిగదా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టే పరిస్థితి అనేది చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ మీద 300,000 మంది ఆధారపడి బతికే పరిస్థితి అనేది ఉన్నది. అందుకని గత 801 రోజులుగా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ఎప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మంచిది, లేకుంటే రాబో రోజుల్లో కర్ణాటకలో ఏ గదైతే పట్టిందో అదే కదా దేశవ్యాప్తంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని ఎప్పటికైనా మోడీ అమిత్ షా గారు ఈరోజు ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారు, స్టీల్ ప్లాంట్ ప్రవేశం చేస్తున్నప్పటి దగ్గర నుంచి కూడా నేటికి జిఎంసీ దగ్గర టెంట్లో 801వ రోజు నడుస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలు, ఈ బీజేపీ ఈ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది, ఈ నిరాహారదీక్షలు కూడా కొనసాగుతూ ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలకమైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. జగదంబ జంక్షన్ దగ్గర డాల్ఫిన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుల పాత్రను కొనియాడారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కింద 50% కాంట్రిబ్యూషన్ అనేది జర్నలిస్ట్ భరిస్తారు. 50% కాంట్రిబ్యూషను గవర్నమెంట్ భరిస్తుంది. అయితే ఫస్ట్ టైం వినూతనంగా అందరు జర్నలిస్టులు కూడా మనకి అంటే ఇందులో అఫోర్డబిలిటీ అవన్నీ చూసుకొని కూడా 300 జర్నలిస్టులకి కొద్దిగా ఎవరికైతే భారం అనిపిస్తూ ఉందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సిఎస్ఆర్ కింద ఫస్ట్ టైం స్టేట్లో మనం ఆ భారాన్ని కూడా భరించడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ విషయమై ఆల్రెడీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఒక 1 వీక్ బ్యాక్ తెలియజేసినప్పుడు మేడం గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఇది మంచి కార్యక్రమం, ఖచ్చితంగా నేను కూడా వస్తాను, దీనికి సంబంధించి మేడం ఆ రోజు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఫ్రీ హెల్త్ చెకప్ అంటే మనకి మోర్ దాన్ ఇప్పుడు 494 పీపుల్కి మనకు అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక సుమారు 50 మందికి అక్రిడేషన్ వచ్చేదానికి స్కోప్ ఉంది. సో అందరికీ మనకు చూసుకొని ఫ్రీ హెల్త్ చెకప్ సంబంధించి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనకి డాక్టర్ సురేష్ గారు కానీ వీళ్ళకి ముందుకు వచ్చి డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సర్వీస్ నుంచి దీనికి రావడం మరొకసారి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ సుమారుగా మోర్ దాన్ 50 టైప్స్ ఆఫ్ టెస్టులు మనకి ఇప్పుడు ఈ ఫ్రీ హెల్త్ చెకప్లో చేయడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో మేజర్గా మనకు లిపిడ్ ప్రొఫైలు, అలాగే మనకి లివర్ ప్రొఫైలు, రీనల్ ప్రొఫైల్ కావచ్చు, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, అలాగే మనకి మనకి ఈసీజీ, దీని 2D ఎక్కువ కానీ అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్రే ఇలాంటివి అంటే మనకు మేజర్గా ప్రైమరీ డయాగ్నోసిస్కి ఉపయోగపడే విధంగా ఏ టెస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈ ఫ్రీ హెల్త్ చెకప్ కింద మనం చేయించడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మనకి రోజుకి సుమారుగా 30 మందికి యావరేజ్గా హెల్త్ చెకప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే ఆ చొప్పున మనకి ఒక 15 డేస్లో ఆల్మోస్ట్ అందరూ జర్నలిస్టు అందరికి కూడా మనకి హెల్త్ చెకప్ కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించింది రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అయింది.
అలాగే కలెక్టరేట్ లో మనకి ఐఎన్పిఆర్ ఆఫీస్ దగ్గర కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. అలాగే మనకు 30 మందికి టోకన్లు కూడా అక్కడ రిలీజ్ చేస్తాం ఏ రోజుకి ఆ రోజు. దయచేసి ఎవరికి టోకన్లు వస్తాయో వాళ్ళు మర్చిపోకుండా దయచేసి అర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి చెకప్ చేసుకోవాల్సిందిగా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాజిన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మోసపూరిత పాలన అమలు కాని హామీల నేర్పని జగన్ ఓపీఎస్ రద్దు చేయలేక జీపీఎస్ కు తరలిపారంటూ విమర్శించిన టీడీపీ నాయకులు లోకేష్. రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిందే కాక విజయోత్సవ సభల పేరుతో మరో మోసానికి పాల్పడుతున్న బీజేపీ. అమిత్ షా గో బ్యాక్ అంటూ నిరసన చేపట్టిన వామపక్ష నేతలు. 9 ఏళ్లలో దేశం ఆర్థిక పురోగతిని సాధించిందన్న కేంద్ర మంత్రి. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందన్న అమిత్ షా. వాజిన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.